శ్రీమాత్రేయ నమః. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మకర రాశి వారికి ఈ మాస ప్రారంభంలో అష్టమాధిపతి అయినటువంటి రవి లాభస్థాన సంచారం, ఇది ఆకస్మిక ధనలాభానికి, ప్రభుత్వ ద్వారా ఆర్థిక సహకారం కానీ పథకాల రూపంలో కానీ అనుకోకుండా మీకు అభివృద్ధి ఆర్థిక వనరులు సమకూరే అవకాశం ఉంది. చాలా కాలంగా ప్రయత్నిస్తున్నటువంటి కార్యక్రమాలు ఆల్ ఆఫ్ ది సడన్గా అకస్మాత్తుగా జరిగే సూచనలు ఉంటాయి. మరి ప్రభుత్వ అధికారుల సహకారంతో కానీ రాజకీయ నాయకుల సహకారంతో కానీ మొత్తం మీద అనుకోని శుభవార్తలు ఈ రాశి వారికి మరి డిసెంబర్ 16 వరకు అష్టమాధిపతి లాభస్థితి వల్ల కలుగుతుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా కొంత ఇంప్రూవ్మెంటు, ఆకర్షణీయంగా హ్యాపీగా సంచారం చేసే అవకాశాలు ఉన్నాయి. మరి డిసెంబర్ 16 తర్వాత 12వ స్థానానికి రవి ఏర్పడటం వల్ల కొంతవరకు ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ వగైరా జిఎస్టీ లాంటివి చెల్లించవలసిన ఒత్తిడి రావడం, ప్రభుత్వ అధికారుల వల్ల ఒత్తిడి, అనుకోకుండా అనారోగ్యానికి గురవడం, హాస్పిటలైజేషన్ అంటే హాస్పిటల్ కొరకు అంటే మీ కొరకు కానీ మీ పెద్దవారి కొరకు కానీ ధనాన్ని వెచ్చించవలసి ఉంటుంది రవి వ్యయ స్థానంలో ఉన్నప్పుడు. అలాగే ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులు ట్యాక్సులు వగైరా కూడా చెల్లించవలసి ఉంటుంది. లేని పక్షంలో కొన్ని సందర్భాల్లో అధికారుల నుంచి ఒత్తిడి కూడా ఏర్పడే అవకాశం ఉంది. మరి 12వ స్థానంలో లాభాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 12వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అంటే దశమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 12వ స్థానంలోకి రావడం వల్ల వృత్తిలో కొంత మార్పు ఏర్పడే అవకాశం ఉంది. అలా భాగ్యాధిపతి రాజ్యాధిపతి అయినటువంటి ఈ బుధుడు శుక్రుడు రెండు కలిపి 12వ స్థానంలో ఏర్పడడం వల్ల ఒక మంచి యోగం, అంటే మంచి ధనయోగం ఏర్పడినప్పుడు కూడా అది 12వ స్థానంలో ఏర్పడడం వల్ల ఎక్స్పెండిచర్ ఎక్కువగా పెరుగుతుంటుంది. అది శుభకార్యాల నిమిత్తం కానీ, పిల్లల యొక్క చదువు నిమిత్తం కానీ, అలాగే ఫ్రెండ్స్ కొరకు కానీ ఒక ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అలాగే ఏదైనా వెహికల్స్ రిపేర్ చేయడం కానీ, కంప్యూటర్లు బాగు చేయించడం కానీ, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడం కానీ ఇత్యాది వాటి కొరకు ఎక్కువగా ధనం ఖర్చు. అంటే మొత్తం మీద ఈ మకర రాశి వారికి ఓ 3 గ్రహాలు 12వ స్థానంలో సంచరిస్తాయి ఈ నెలలో మొత్తం మీద. అది బుధుడు శుక్రుడు రవి ఇవి ఒక యోగాన్ని ఇస్తూనే అధిక ధన వ్యయాన్ని కలిగిస్తూ ఉంటాయి. మరి దానికి కొద్దిగా మరి ఈ ధనానికి సంబంధించినటువంటి ఖర్చులు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా దాన్ని మేనేజ్ చేసుకోవడం మరి చెప్పుకోదగ్గ సూచన. అయితే 16వ తారీఖు వరకు కూడా లాభస్థానంలో ఉన్నటువంటి రవి ఏదో విధంగా ధనాన్ని సమకూర్చినప్పుడు కూడా దాని తర్వాత కొంతవరకు ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మరి కుజుని యొక్క స్థితి, పంచమ స్థానంలో కుజుని యొక్క మార్పు, అది కుజుడు మంచి బలవంతుడై ఈ రాశికి బాధకుడు మరియు చతుర్థాధిపతి, చతుర్థ లాభాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 5వ స్థానంలో వక్ర గమనంలో దిగ్బలం పొంది అక్కడ స్తంభించి ఉండడం జరిగింది. దీని కారణం వల్ల పంచమ స్థానం అనేది ఆలోచన, ప్రేమ వ్యవహారాలు, మీలో ఉన్నటువంటి టాలెంటు, క్రియేటివిటీ వీటన్నిటికీ కూడా ఏదో విధంగా ఆటంకాలు, ఇబ్బందులు కలగడం, ఆత్మీయులు అంటే మీరు ఎవరినైతే బాగా ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తులు ఏదో కారణం వల్ల మీకు దూరంగా వెళ్ళడం కానీ, అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు కొంతవరకు కరెక్ట్గా అమలుపరచలేకపోవడం కానీ, అలాగే సంతానం పిల్లల యొక్క అభివృద్ధిలో కానీ ఉన్నత విద్యా విషయాల్లో కానీ కొంత ఆటంకాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అలాగే మరి పంచమాన్ నుంచి లాభాన్ని అంటే 11వ స్థానాన్ని వీక్షించడం వల్ల మరి భూముల వల్ల కానీ స్థిరాస్తుల వల్ల కానీ అనుకోకుండా వాటి మీద ఆదాయం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే మీ యొక్క క్రియేటివిటీకి కొంత ధనం రాకపోయినా కొంత గుర్తింపు కూడా వచ్చే అవకాశం ఉంది. 3వ స్థానంలో గురువు యొక్క స్థితి, మంచి మిత్రుల సహకారంతో మీ యొక్క సమస్యల్ని పరిష్కరించుకుంటారు. అలాగే గురువు 3, 7, 11 స్థానాలు యాక్టివేట్ చేయడం వల్ల ఇది ఒక విధంగా మీ మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరే అవకాశం. అలాగే మరి శుక్రుడు యొక్క వ్యయ సంచారం, గురువు యొక్క సంచారం ఇవన్నీ కూడా వివాహానికి సంబంధించినటువంటి లైన్ క్లియర్ అవడం, అంటే వివాహ సమస్యలు అంటే వివాహ ప్రయత్నాలు ఏమైనా చేస్తుంటే అవి కొలిక్కి రావడం, వివాహం నిశ్చయించడం అలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. మరి 4వ స్థానంలో ఉన్నటువంటి రాహు గృహ సంబంధించిన విషయాల్లో కొంత మనశ్శాంతి కరువు అవుతూ ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ మకర రాశి వారు ప్రస్తుతం జన్మశనితో ఇబ్బంది పడుతున్నారు. ఈ జన్మశని మనకి జనవరి 17తో
కొంతవరకు గత 5 సంవత్సరాలుగా ఉన్నటువంటి వేసిని జన్మశని పోయి 3వ స్థానంలో కంటే 3rd ఫేజ్లోకి ఎంటర్ అవడం అనేది కొంత రిలీఫ్ ఈ రాశి వారికి జనవరి 17 తర్వాత రాబోతుంది. అయితే ఏదన్నా మొత్తం మీద ఈ రాశి వారికి ఈ నెల కొంత అధిక ఖర్చులు, కొంత అదనపు బాధ్యతలు, కొంత ఎక్కువ అన్ఎక్స్పెండిచర్గా అసంకల్పంగా ఎక్కువ ధనం ఖర్చు అవ్వడం ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫైనాన్స్ మేనేజ్మెంట్ కొంత జాగ్రత్తగా చూసుకుంటే మిగతా విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. స్వస్తి.